నూతన సాగు చట్టాలపై రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ మాన్ ప్రకటించారు. రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త సాగు చట్టాలను అమల్లోకి తెచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అనువైన చోట అమ్ముకోవచ్చు. సాగు విధానాలు, సాగు చేసే పంటలకు సంబంధించి పెట్టుబడులను ముందస్తుగానే ఒప్పందం చేసుకుని ఉత్పత్తులను అమ్ముకోవచ్చని కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను చేసింది. ఈ చట్టాలు రైతులకు ఇబ్బందికరంగా ఉన్నాయని వివిధ రాష్ట్రాల నుంచి రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఢిల్లీ చేరుకుని సరిహద్దు ప్రాంతాల్లోనే రైతులు రోడ్లపైనే వంటవార్పులతో కష్టాలు పడి నిరసనలు తెలిపారు. ప్రభుత్వం అందించిన ఆహార సదుపాయాలను, బస వసతి సౌకర్యాలను రైతు సంఘాలు నిరాకరించాయి. పలు దఫాల్లో రైతులకు ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపినప్పటికీ ఫలవంతం కాలేదు. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. రైతులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని భావించింది. వివాదాస్పదంగా మారిన కొత్త సాగు చట్టాలపై కూలంకుషంగా చర్చించేందుకు అనిల్ ఘన్వాట్, అశోక్ గులాటి, భూపేంద్ర సింగ్ మాన్, ప్రమోద్ కుమార్ జోషిలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో ఉన్న నలుగురు సాగు చట్టాలకు అనుకూలురేనని విమర్శలు తలెత్తాయి. సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్ బలంగా ఉంది. చట్టాల్లో మార్పులు చేసి అమలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. రైతులతో సంప్రదింపులు జరపాలని నియమించిన కమిటీలో కీలకమైన భారతీయ కిసాన్ సంఘ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ తప్పుకున్నారు.